అందరికి శుభోదయం. అక్టోబర్ 15 2023 ఆదివారం, అక్టోబర్ 15 2023 సండే. మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. ఇప్పటి వరకు నేను పలు మండీల మేస్త్రులతో మరియు జీపీఆర్ మండీ అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారాన్ని ఒకసారి బేరీజ్ వేస్తే, క్రోడీకరిస్తే ఇటు మదనపల్లి మార్కెట్లో తొట్ట తొలిసారి వేలంపాటు జరిగే భాగ్యలక్ష్మి మండి వైపు కానివ్వండి, అటు టీవీఎస్, ఏఎంఎస్, ఏఎంహెచ్, ఎంఆర్, టీఎల్డి, కేఏకేజీఎన్, ఎస్జిఎస్ ఈ వైపు కూడా కానివ్వండి, రెండు వైపులు కూడా ఇప్పటివరకు అందిన సమాచారాన్ని ఒకసారి బేరీజ్తో క్రోడీకరిస్తే కొన్ని మండీలకు పెరిగింది, మరికొన్ని మండీలకు తగ్గింది. మొత్తం మీద చూస్తే మదనపల్లి మార్కెట్లు ఇవాళ రెండు గంటల దిగుమతి కాస్త స్వల్పంగా తగ్గినట్లే అనిపిస్తుంది. ఇప్పుడైతే సమయం 6:20, ఇంకా బండ్లు వచ్చే అవకాశం ఉంది. ఇకపై బండ్లు ఎవరు రావడం అంటూ జరిగితే నిన్నట్లాగానే దిగుమతి ఇంచుమించు అలా కావచ్చు. ఇప్పటికైతే స్వల్పంగా మాత్రం, అతి భారీగా కాదు, స్వల్పంగా మాత్రమే తగ్గింది. నిన్న మీకు అందరికీ తెలిసిందే, ఈ ఫిల్టర్ పొడికాయలు, జ్యూస్ కాయలు, అన్క్వాలిటీ కాయలు మినహాయిస్తే 150 రూపాయల నుంచి ఆరంభమై 270, 280 యావరేజ్గా వెళ్ళాయి. టాప్ అండ్ టాప్లో మాత్రం 300, 310, 350, 350, 370 వెళ్ళడం జరిగింది. మరి ఇవాళ చూద్దాం, ఎందుకంటే దిగుమతి స్వల్పంగా తగ్గింది, మరి ధరలు ఏ మేరకు ఉంటాయో, ఎలా ఉంటాయో. ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. సమాచారం వచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేయుడు సయ్య షహదాజ్, అన్నదాత సుఖీభవ.